సందర్భం వచ్చింది కాబట్టి మీరు అందుబాటులో ఉన్నారు కాబట్టి ఈ నియోజకవర్గానికి సంబంధించి మీ మండలికి సంబంధించి కొన్ని ప్రశ్నలు అడగాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఈవెన్ జనాలకు కూడా అవి తెలియాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీ మండలికి సంబంధించి మొన్న కొత్తగా ఒక మండల పార్టీ అధ్యక్షుణ్ణి ఎన్నుకున్నారు. ఎట్లా నడుస్తూ ఉన్నాయి పార్టీ కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి? మా పార్టీ బ్రహ్మాండంగా ఉందండి. వీళ్ళు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పనులే మా పార్టీకి ఇంకా పార్టీ ఇంప్రూవ్ అవుతుంది. మాది మా కొత్త అధ్యక్షుడు మంచిగా ఉన్నాడు. మేమంతా యువకులం, పాతోళ్ళం, మా పాత మిత్రులం. మేము టీడీపీలో గత 20 సంవత్సరాల నుంచి ఇద్దరం కలిసి పనిచేసినాం. అందుకే మా పార్టీ బాగుండాలని చెప్పి ఒక మండల పార్టీ అధ్యక్షుడు, ఒక బలమైన నాయకుడు, ఒక మంచి నాయకుడు కావాలని చెప్పి ఎన్నుకున్నాం. అంటే ఆయన ఎన్నిక సమయంలో కూడా కొంత గందరగోళం ఏర్పడింది. బీఆర్ఎస్ పార్టీలో చాలా లుకులుకులు ఉన్నాయి ఈ మండల్లో అని చెప్పి చాలామంది ప్రతిపక్ష నాయకులు బయట చెప్తూ ఉన్నమాట. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అందరూ ఒక తాటి మీద ఉన్నారా? మా పార్టీలో మొన్న ఉట్టిగా పార్టీలకి ఎందుకు పోయిందని చెప్పి మండల పార్టీ అధ్యక్షుడు ఎన్నిక పెడతామంటే 50 మంది రమ్మంటే 400 మంది వచ్చారు. 400 మందిలో ఎన్ని పేర్లు వచ్చినాయి తెలుసా? 9 మంది పేర్లు వచ్చినాయి. అంత కాంపిటీషన్ ఉంది పార్టీలో, నేను అవుతా మండల పార్టీ అని. అందరు మళ్ళీ ఏకాభిప్రాయంకి వచ్చి ఒక మా నాయకునికి ఇవ్వాలని చెప్పి అభిప్రాయంకి వచ్చినాం. మంచి నాయకుడు, మా కుటుంబం, మా దాంట్లో లుసుకులు లేవు. రాటి బ్రహ్మాండంగా ఉంది. రేపు రాబోయే స్థానిక ఎన్నికలలో క్లీన్ స్వీప్ చేస్తాం. ఇది రాసి పెట్టుకోండి, బరాబరు చెప్తున్నాం. మేము చేస్తున్నటువంటి సేవలు కానీ, మా నా కార్యకర్తలు కానీ, మా నాయకులు కానీ ఇలా మా పార్టీకి ప్రతిష్టంగా ఉండి రేపెల్లుండి 1000 మందితోటి మా మండలంలో చేరికలు ఉన్నాయి. రాబోయే రోజులలో కొన్ని గ్రామాల నుంచి ఒక మొన్న గత ప్రభుత్వంలో కొందరు నాయకులు పోవడం జరిగింది. మళ్ళీ తిరిగి వాళ్ళు రావడానికి కొద్ది రోజులలోనే పెద్ద ఎత్తుననే 1000 మందితోటి పార్టీ చేరికలు ఉంటాయి. అధిష్టానం పెద్ద నాయకుని తొలకొచ్చి వాళ్ళ ఆధ్వర్యంలో జయం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. చాలా సమస్యలు ఉన్నాయి ఈ గుమ్మడిదల మండలమే కానివ్వండి, జిన్నారం మండలం, పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా. ఈ కానుకుంట రోడ్డుకి సంబంధించి కూడా ఎప్పటి నుంచో ఇష్యూ నడుస్తూ ఉంది. ఎమ్మెల్యే గారు సొంత నిధులతో నేను రోడ్డు వేస్తానని చెప్పి సంవత్సరాలు గడుస్తున్నా ఆ రోడ్డు పరిస్థితి బాగాలేదు. ఇట్లా ఎన్నో సమస్యలు ఉన్నాయి. వీటన్నిటి మీద ఏమన్నా రాబోయే రోజుల్లో అధికారుల దృష్టికి పోరాటాలు, ప్రజా పోరాటాలు ఉండబోతూ ఉన్నాయా? నిన్ననే రఘునందన్ రావు గారికి, ఎంపీ గారికి చెప్పడం జరిగింది. ఆయన కూడా కృషి చేస్తున్నాడు. గత ప్రభుత్వంలో ఎంపీ గారు ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ ఉన్నప్పుడు మన గడికార్ దగ్గర దీన్ని ఆర్ఎంబి మన జీపీలకైనా తీసి మన ఆర్ఎంబి రోడ్ కింద శాంక్షన్ చేయడం జరిగింది. ఈ ఫైల్ అక్కడ ఉన్నది అన్న, ఈ ఫైల్ నెంబర్తో సా ఉన్నది అక్కడ అని చెప్తే అన్నగారు రేపెల్లుండి పోయి ఇది తీసుకొచ్చి ఈ రోడ్ మీద చర్య తీసుకొని పనిచేస్తాడని చెప్పి మన నమ్మకం ఉంది. ఇంకోటి ఏంటంటే మా ఎమ్మెల్యే గారు కూడా చాలా గ్రేట్, ఎందుకంటే మా ప్రజలు, మా ప్రాంతాన్ని, మా జిన్నారం మండలం, ఉమ్మడి మండలాన్ని ఎంతో అభివృద్ధి చేసింది. ఎవరు? గుడమ్మైపాలరెడ్డి గారు. గుడమ్మైపాలరెడ్డి గారిని తప్పుకోవడానికి లేదు. ఆయన చూసి గవర్నమెంట్ తోటి ఒక భాగం, మన మైపాలరెడ్డి గారు ఒక భాగం. కొన్ని ఏంటంటే మాకు ఆయనకు అవకతవకలు ఉన్నాయి కాబట్టి ఆయన పార్టీ మారడం జరిగింది. కానీ ఆయన వ్యక్తిగతంగా మాత్రం మా ప్రాంతాన్ని చాలా డెవలప్మెంట్ చేసిండు, మంచిగా చూసిండు, మా ప్రాంత ప్రజలను చూసిండు, మా ప్రాంతం ఉన్నటువంటి గుళ్ళను చూసిండు, గోపురాలను, ప్రతి ఒక్కటికి, ప్రతి ఒక్క గుడి కట్టుకున్నా బడి కట్టుకున్నా ఆయన చేయలేంది, ఎమ్మెల్యే గారు చేయలేంది మాత్రం నడవలేదు. అంటే ఎమ్మెల్యే గారు ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మీరు కాంగ్రెస్ పార్టీ మీద కొట్లాడుతున్నారు కాబట్టి అవసరమైతే ఎమ్మెల్యే గారిని కూడా ఆయన మీద కూడా విమర్శలు చేయాల్సిన సందర్భాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు ఇంకా ఎమ్మెల్యే గారి ప్రభావం చాలామంది నాయకుల మీద పోలేదు? మీరు వ్యక్తిగతంగా ఎదగాలంటే మీకు ఎదిగే అవకాశం ఇప్పుడే ఉంది. ఎందుకు ఎమ్మెల్యే మైపాలరెడ్డి గారిని గురించే మాట్లాడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి? ఇప్పుడు నిజంగా పార్టీ కోసం మమ్మల్ని, మా బీఆర్ఎస్ పార్టీ కోసం ఏమన్నా మైపాలరెడ్డి గారు మాట్లాడితే ఖచ్చితంగా కౌంటర్ ఇస్తాం, 100% కౌంటర్ ఇస్తాం. ఎందుకంటే ఆయనకు 3 సార్లు పిలిచి బీఫామ్ ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ మీద గెలిపించినాం మేము, ఇంటురా. కాబట్టి ఆయన మాట్లాడాడు, మా పార్టీ కోసం మాట్లాడితే ఖచ్చితంగా మేము మా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే కాదు కదా, ఇంకే మినిస్టర్ వచ్చినా ఇంకెవరు వచ్చినా ఖచ్చితంగా మేము ప్రయత్నిస్తాం, ఖచ్చితంగా నిలదీస్తాం. సార్, ఎవరు అవునన్నా కాదన్నా ఈ ప్రశ్నకి కొంతమంది వేరే పార్టీల వాళ్ళకు కోపం వచ్చిన, చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఎట్లుందో నాకు తెలియదు కానీ పటాన్చెరు నియోజకవర్గంలో ఇప్పటికీ బలమైన బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, బలమైన బీఆర్ఎస్ క్యాడర్ ఉంది, ఒక బలమైన ప్రతిపక్షం పటాన్చెరులో కనపడుతూ ఉంది. దీన్ని అందిపుచ్చుకోవడం కోసం మీలాంటి నాయకులు సిద్ధంగా ఉన్నారా? పర్సనల్గా నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను వ్యక్తిగతంగా, చిమ్ముల గోవర్ధన్ రెడ్డికి పార్టీ ఏదన్నా ఒక మంచి బాధ్యత అప్పచెప్తే ఎట్లా తీసుకువెళ్ళబోతున్నారు? మీకేమన్నా ఆలోచన ప్రణాళిక ఉందా?
100% ఉందండి. మా పార్టీ బలమైనటువంటి పార్టీ, మా నాయకులు బలమైన నాయకులు, మన ఎమ్మెల్యే గారు పోయినా ఇంకా పార్టీ బలపడ్డది కానీ తగ్గలేదండి గోపి గారు. మా పార్టీ ఖచ్చితంగా రేపు అధిష్టానం ఏ ఆదేశాలు ఇచ్చినా, ఏ నిర్ణయం తీసుకున్నా దానికోసం పనిచేస్తాం. రాబోయే రోజులలో ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తాం. బీజేపీ కూడా కొంత బలంగా ఉన్నట్టుండి మీ మండలే కానివ్వండి, నియోజకవర్గ వ్యాప్తంగా వాళ్ళకు ఒక ఎంపీ గారు ఉన్నారు. ఎట్లా బీజేపీ ప్రభావం ఏమీ బీఆర్ఎస్ మీద పడే అవకాశం లేదా రేపు రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో? నేనేమంటున్నా గోపి గారు, బీజేపీని మేము తప్పుపడతలేదు. మొన్న ఏంటంటే ఇక్కడ దేశ రాష్ట్రంలో కేసీఆర్ కావాలని కోరుకుర్రు, దేశంలో మోడీ రావాలని కోరుకుర్రు. దానివల్ల ఓటు శాతం మా కార్యకర్తలే హిందుత్వం మీద పోయి ఓట్లు వేసారు. కానీ మేము దాన్ని ఎట్లా తప్పుపడతాం? రేపు స్థానిక ఎన్నికలలో వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీ బలమైంది, బలమైన నాయకులు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ రేపు క్లీన్ స్వీప్ చేస్తుంది. అంటే ఎట్లా మీరు వ్యక్తిగతంగా మీకు మంచి అవకాశం వచ్చినట్టే, ఎందుకంటే మీరు ఈ మండలికి సంబంధించిన వ్యక్తి అయినా పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా నర్సాపూర్ వరకు మీకు ఒక మంచి పేరు ఉంది. మీ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మనసులో ఏమైనా బలమైన ఆలోచన ఉందా గోవర్ధన్ గారికి, అరే నేను ఒక మెట్టు ఎదగాలి పార్టీలో, నాకు ఒక మంచి స్థానం దక్కాలని చెప్పి, ఏముంది మీ మనసులో? నాకు మనసులో ఒకటేనండి గోపి గారు, ప్రజలు కోరుకుంటే ఖచ్చితంగా రేపు పునః విభజనల ఎమ్మెల్యే కావాలని ఉన్నది. సరే, కొంతమంది మీరంటే పడని వాళ్ళు కానివ్వండి, మీ కుటుంబ సభ్యుల మీద, మీ మరదలు అనుకుంటా బహుశా ఆవిడ సర్పంచ్గా అక్కడ కొన్ని ఆరోపణలు చేశారు, మీ కుటుంబం మీద వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు, అట్లాంటి వాళ్ళకి ఏమైనా చెప్పదలుచుకున్నారా మీ ప్రత్యర్థులకి? ఏంటండి గోవర్ధన్ అంటే వైట్ పేపర్ ఏదైనా నిరూపించండి, మనం నిరూపిస్తే మేము దేనికైనా రెడీ. పేద ప్రజలు చెప్తారు కదా గోవర్ధన్ రెడ్డి అంటాడు కాబట్టి పేద ప్రజలు కోరుకుంటుర్రు. గోవర్ధన్ రెడ్డికి వాళ్ళ ఇంట్లో అందరికీ అవకాశం ఇచ్చినాం, గోవర్ధన్ రెడ్డికి డైరెక్ట్గా ఓటేయలేదు. రేపు రాబోయే రోజులలో నిజంగా ఇట్లాంటి యువకుడు మంచి నాయకుడు అని చెప్పి పబ్లిక్ కోరుకుంటే ఖచ్చితంగా రేపు అధిష్టానం ఆదేశించి రేపు మాకు గోలు ఉన్నది, ఖచ్చితంగా పునః విభజనలు ఇయ్యాలి కాదు. మేము తెలుగుదేశంలో ఉన్నప్పటి నుంచి మేము మాకు కోరిక ఎమ్మెల్యే కావాలని అప్పటి నుంచి పనిచేసుకుంటూ వస్తున్నాం, ప్రజలకు సేవ చేసుకుంటూ వస్తున్నాం, ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. ఖచ్చితంగా రేపు అధిష్టానం పిలిచి మంచి నాయకుడు యువకుడు మంచి సమర్థుడు అని చెప్పిస్తే ఖచ్చితంగా రేపు రాబోయే రోజులలో ముందుకు పోతాం. అంటే గోవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి అధిష్టానం మెప్పు కోసం హరీష్ రావు వెనక తిరుగుతూ ఉన్నారు, హరీష్ రావు వెళ్ళే ప్రతి కార్యక్రమంలో ఈయన పాల్గొంటూ ఉన్నాడు, మన హరీష్ రావు గారు కూడా స్వయంగా మీ ఇంటికి వచ్చి తేనేటి విందు స్వీకరించి వెళ్ళారు. అంటే మీరు ప్రజలతో ఉండి కొట్లాడదలుచుకున్నారా, అధిష్టానం వెనకాల తిరగటం కోసమే మీ టైం అంతా వెచ్చిస్తున్నారా? ఇది నా ప్రశ్న కాదు, మీ ప్రత్యర్థులు అంటున్న మాట. 100% పబ్లిక్ తోటి ఉండి అధిష్టానం ఇంకా మెప్పిస్తాం, ప్రజలలో ఉన్నటువంటి వ్యతిరేకతను అధిష్టానం తీసుకుపోయి ఖచ్చితంగా అధిష్టానం కావాలి, పబ్లిక్లు కావాలి. పబ్లిక్ తోటి 10 రోజులు ఉంటే ఒకరోజు అధిష్టానంతో అయితే ఉండాలి కదా. మాకు ఇక్కడ నడిచే సమస్యలు అయితే చెప్పాలి కదా. ఇక కొందరు పట్టిరాని వాళ్ళు చెప్పి మాట్లాడుతుంటారు, ఇక అది సాధ్యమే. అది కాశీశెట్టికి ఎవరైనా 4 రాళ్ళు వేస్తూనే ఉంటారు. మీది మున్సిపాలిటీ అవ్వబోతుంది అని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది, గ్రామాలే సరిగ్గా లేవు, రోడ్లే సరిగ్గా లేవు, మళ్ళీ వీటిని మున్సిపాలిటీ చేయటం అంటే జనాలకు పన్నులు పెరిగే అవకాశం ఉంది, కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఎట్లా మీకు ఎట్లా అనిపిస్తుంది వ్యక్తిగతంగా ఈ మున్సిపాలిటీ అయితే బాగుంటుందా, గ్రామ పంచాయతీలుగా కొనసాగితే బాగుంటుందా? నేను 100% నేనేం కోరుకుంటా అంటే, మా ఇంకా గ్రామీణ ప్రాంతాలే, పేద కుటుంబాలు ఉన్నారు, రైతు కుటుంబాలు ఉన్నారు, కూలీలు ఉన్నారు. ఇక్కడ ఇది మంచి అభిప్రాయం కాదు కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇప్పటికైనా దీన్ని మున్సిపాలిటీని ఆపేసి గ్రామ పంచాయతీలనే ఉంచాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అయితే ఫైనల్గా ఏది ఏమైనప్పటికీ ప్రత్యర్థుల్ని కొంత ఉరుకులు పెట్టించే ప్రయత్నం అయితే గోవర్ధన్ రెడ్డి గారు చేస్తున్నారు. మొన్న ఈ మధ్య ఒక కార్యక్రమం చేశారు మీరు రైతులతో కలిసి కానివ్వండి, గతంలో గుమ్మడిదల కేంద్రంగా ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. అరే అసలు బీఆర్ఎస్ లేదు లేదు అందులో ఎవరు లేరు అనుకున్న తరుణంలో నియోజకవర్గ వ్యాప్తంగా మీలాంటి నాయకులు ముందుకొచ్చి క్యాడర్కి ద్వితీయ శ్రేణి నాయకులకి మేమున్నామని భరోసా కల్పిస్తున్నారు. ఇట్లానే ప్రజా పోరాటాలు మీరు కొనసాగించాలని చెప్పి న్యూస్ 16 కోరుకుంటా ఉంది. థ్యాంక్ యూ అండి. నేనేమంటున్నా ఒకటేనండి, రాబోయే రోజులలో మీరు చూడండి, ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మై మేము పింఛన్ల మీద తీసుకుంటున్నాం. రేపు ఏదైతే 2000 పింఛన్ ఇచ్చి 4000 పింఛన్ ఇస్తున్నారో, సబ్జెక్టు ఒక్కొక్క 6 గ్యారంటీల మీద, ఒక్కొక్క సబ్జెక్టు మీద ఒక్కొక్క ప్రోగ్రాం పెట్టి మేము పబ్లిక్లాగా తీసుకుపోయి గ్రామాలలో రచ్చబండలా పెట్టి మేము పార్టీని, మా పార్టీ క్యాడర్ను, మేము చేస్తున్నటువంటి పనులను గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి ఎప్పటికప్పుడు మేము పబ్లిక్ తీసుకుపోయేటట్టుగా మేము పని ప్రణాళిక చేసి రెడీ చేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండా
పటాన్చెరు నియోజకవర్గంలో ఎగురుతుంది, రాష్ట్రం అంతకంటే ఎగురుతుంది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఫైనల్గా ఇందాక ఒక మాట అన్నారు, చాలామంది మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి ఇతర పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు బీఆర్ఎస్లోకి రాబోతున్నారని చెప్పి. మీకు బీఆర్ఎస్ పార్టీ మంచి అవకాశాలు కల్పించింది మీతో పాటు చాలామంది నాయకులకి, మండలో కానీ నియోజకవర్గంలో. అరే 10 సంవత్సరాలు అధికారంలో ఉండి 10 నెలలు కూడా ప్రతిపక్షంలో ఉండలేక కొంతమంది వెళ్ళిపోయారు, అట్లాంటి వాళ్ళు ఎవరైనా రాబోతూ ఉన్నారా? ఈవెన్ మీ మండలికి సంబంధించిన ఎంపీపీ గారు వెళ్ళిపోయారు, జెడ్పీటీసీ వెళ్ళిపోయారు, తాజా మాజీ, వీళ్ళు ఎవరన్నా మీతో ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మాకైతే ఏం లేదండి, అట్లాంటిది ఏం లేదు. ఇప్పటిదాకా మాతో ఎవరు మాట్లాడలేదు. పోయినోళ్ళు పోయినరు, మేము ఉన్నోళ్ళు పోయినోళ్ళు ఏదైతే ముందుగాల పోయినరో ఎమ్మెల్యే గారి కంటే ముందుగాల పోయినోళ్ళు, వాళ్ళు రావడానికి వాళ్ళు మొగ్గు చూపుతున్నారు. కొన్ని ఇక్కడ కొన్ని నాయకులు చాలామంది పోయారు, నీలమ్మది గారు ఎంబడి చాలామంది అభిమానంతో పోయారు, పార్టీతో కాదు, ఆయన అభిమానంగా ఆయన వ్యక్తిగతంగా పోయినోళ్ళు మళ్ళీ పార్టీలకు రావడానికి మొగ్గు చూపుతున్నారు. ఇక అంతకుముందు పోయినోళ్ళే, ఇప్పుడు ఎమ్మెల్యే గారు పోయిన ఎంబడి పోయిన వాళ్ళు మాత్రం మాతో ఎటువంటి సంప్రదింపులు లేవు, ఏం లేవు. రాబోయే రోజుల్లో మా పార్టీ ప్రస్తుతంగా ఉన్నది, మాకేం అవసరం ఇప్పుడు? సో ఇది ఓవరాల్గా చిమ్ముల గోవర్ధన్ రెడ్డి గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మండలే కానీ పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉంది. మహిపాల్ రెడ్డి గారు పార్టీ మారిన రాబోయే రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ జెండా ఈ నియోజకవర్గంలో ఎగరబోతుంది అని చెప్పి ఆయన ధీమాగా చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత్ గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం నుంచి.